నమస్కారం మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని, నాకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని చెప్పారు. కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్ లో ఉందని చెప్పలేదు. నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇప్పుడు నోటీసులు వచ్చాయి. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చి వేయవచ్చని, సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేస్తామని బాసర నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని, నన్ను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళు కాదు అని తిరుపతి రెడ్డి అన్నారు. वो बफर जोन में है बोल के बोल रहे लोग, नोटिस में भी वही है, देखा जाएगा. कितना है सर ये पूरा जो आपके प्रॉपर्टी पर एफ नहीं मार किया गया है, दूसरे जितने प्रॉपर्टीज है? मेरा 600 yards है. मेरा 600 yards ये वाल्टा एक्ट से पहले लेआउट बने से है. वाल्टा एक्ट बनाने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं, अभी देखना है. सर अधिकारियों से क्या कहना चाहेंगे? एक तरफ ये सवाल उठ रहे हैं कि कोई अधिकारी अभी तक मुझे नहीं मिला, मेरे से बात नहीं हुआ. चीफ मिनिस्टर को क्या कहेंगे सर? एक होता है आपके भाई है, एक पर्सनल आपका रिलेशन एक है, और दूसरा वो एक मिनिस्टर, वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं. वो तो करना है, अधिकारी करना है, सीएम क्या करेंगे? क्या कहेंगे सर ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो? डेमोलिशन तो करना ही पड़ेगा, लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है. और दूसरे प्रॉपर्टीज भी इस चीज की जब्त में आ रहे हैं, और खास करके आपके प्रॉपर्टी को लेकर काफी दिन से चर्चा चल रही है. बीआरएस के नेता ट्वीट कर रहे हैं, ड्रोन विजुअल्स लगा रहे हैं, सैटेलाइट विजुअल्स लगा रहे हैं. बीआरएस लोग मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए. जब मागर मई नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है. ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए. मैं घर बीच में करी था, मुझे क्या मालूम है. नहीं, आपके गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. सर जैसे आप कह रहे हैं कि बीआरएस ये पूरे बीआरएस वाले अटेंशन डाइवर्ट कर रहे. ये जो 10 साल उनका गवर्नमेंट में बहुत इलीगल काम चला, वो काम रोकने के लिए वो डेंगू पेरिट दोपड़ी ఎక్కువైందని డైలీ ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజ నరసింహ ఆదేశాలు జారీ చేశారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్ ని వదలవద్దని స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి డెంగ్యూ దోపిడీని నియంత్రించాలని, పేషెంట్లు ఫిర్యాదులు చేసేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజ నరసింహ సూచించారు. కలెక్టర్లకు సిఎస్ శాంతకుమారి కీలక సూచన. న్యాయపరమైన సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ అక్రమాల్లో కూల్చివేతలు చేపట్టాలని సిఎస్ శాంతకుమారి 4 జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్లతో సిఎస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని, హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తుందని వివరించారు. హైడ్రా, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు జారీ చేసే విధానంలో మార్పులు. ఆధార్ కార్డు ఉంటేనే లడ్డు ఇవ్వాలని టిటిడి నిర్ణయం. నేటి నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది టిటిడి. ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా టిటిడి నిర్ణయించింది.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్పై ఒక లడ్డును మాత్రమే ఇవ్వాలని, టీటీడీ ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెరువులు ఆక్రమించి నిర్మించిన భవనాలను ఉదయం నుండి నేలమట్టం చేస్తుంది హైడ్రా. ప్రస్తుతం ఈ టాపిక్ నగరంలోనే కాదు, రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అయింది. తాజాగా నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం రామ్ నగర్ లో చేపట్టారు అనాధికార నిర్మాణాలు జరిగినట్లు గుర్తించి కూల్చివేయాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు రంగనాథ్. ఆయన సూచనల మేరకు హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయాన్నే రంగంలోకి దిగాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారు. కాగా హైడ్రా పరిధికి సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నోటీసులు అన్ని హైడ్రా ద్వారా జారీ చేయాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సిఎస్ శాంతకుమారిని ఆదేశించారు. నోటీసులు జారీ తొలగింపు చర్యలు అన్ని ఒకే విధంగా ఉండాలని, అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని సిఎస్ శాంతకుమారి తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంటుందని సిఎస్ శాంతకుమారి స్పష్టం చేశారు. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.